जय तेलंगाना। अंदर की नमस्कार पेद्दलु गौरवनीयुलु तेलंगाना साधकुलु गौरवनीयुलैन मन पार्टी अध्यक्षुलु राजन्न सिरिसिल्ल जिल्ला प्रदात ఈ జిల్లాలో అభివృద్ధి ప్రదాత గౌరవనీయులైన పెద్దలు మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ వేదిక ముందున్న మా సిరిసిల్ల అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమయం ఎక్కువ లేదు ముఖ్యమంత్రి గారికి మళ్ళీ సిద్ధిపేట దాకా పోయేదున్నది వారికి నేను చెప్పేది కూడా పెద్దగా ఏం లేదు కేవలం రెండు మూడు విషయాలు కలలో కూడా ఊహించని సంక్షేమం కలలో కూడా కల్పన కూడా చేయలేనంత అభివృద్ధి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బ్రహ్మాండమైన సంక్షేమం బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాల మన కళ్ళ ముంగటనే కనబడుతున్నది ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఇయాల మన అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నది అంటే దానికి కారణం గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాళేశ్వరం జలాల ద్వారా గోదావరి నీళ్ళ ద్వారా మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి కుడవెల్లి వాగు ద్వారా ఇవాల బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు మన బీళ్ళకు మల్లుతున్నాయి అంటే దానికి కారణం కేసీఆర్ గారు నెత్తురు బారిన ఈ నేలలో నెర్రెలు బారిన ఈ నేలలో ఈ రోజు మొట్టమొదటిసారి ఈ ఏడెనిమిది దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ఈరోజు నీళ్లు చూస్తా ఉన్నాం కన్నీళ్లు గారిన ఈ నేలలో ఇవాల సాగునీళ్ళు ఒకవైపు తాగునీళ్ళు ఒకవైపు పుష్కలంగా వస్తూ ఉన్నాయి అదేవిధంగా మా నేతన్నల ఆత్మహత్యలతో ఒకనాడు సిరిశాలగా పేరుపడ్డ సిరిసిల్ల ఆనాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉరిశాలగా మారింది కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో ఆనాడే సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారినాయి ఇక్కడ బతుకులు మారినాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేతల ప్రభుత్వం చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిరిసిల్ల అయ్యాల కలలో ఊహించని విధంగా జిల్లా అయ్యింది ఎక్కడో కరీంనగర్లో ఉండే కలెక్టర్ను ఎక్కడో కరీంనగర్లో ఉండే జిల్లా అధికారులను కలవడానికి 70 80 90 కిలోమీటర్లు పోయే బాధ తప్పింది మన సిరిసిల్లలోనే ఈరోజు కలెక్టర్ గారు మన సిరిసిల్లలో ఈరోజు ఎస్పీ గారు జిల్లా అధికారులందరూ కొలువు తీరిండ్రు జూనియర్ కాలేజీ కావాలని డిగ్రీ కాలేజీ కావాలని ధర్నాలు చేసే దుస్థితి నుంచి ఇయాల సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇంజనీరింగ్ కాలేజీ వ్యవసాయ కాలేజ్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ లెక్కకు మిక్కిలి విద్యా సంస్థలు రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ క్యాంపస్ మన గంభీరరావుపేటకి ఇచ్చింది గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు మన జిల్లాలో ఈరోజు విద్యకు కొదవలేదు వైద్యానికి కొదవలేదు సంక్షేమానికి కొదవలేదు అభివృద్ధికి కొదవలేదు జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో ఇవాళ కలలో కూడా ఊహించని విధంగా మన తంగళ్ళపల్లి వాగు మన తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కింద 365 రోజులు 24 గంటలు మన కన్న ముంగటనే బ్రహ్మాండంగా నీళ్లు కనబడతా ఉన్నాయి 6.5 మీటర్లు ఇవాళ భూగర్భ జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైకి వచ్చి ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో సిరిసిల్ల గురించి చర్చ జరుగుతూ ఉందంటే గట్టిగా చప్పట్లతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరం కూడా పాదాభివందనం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్ మిమ్మల్ని ఎక్కువ అడిగేది ఏమీ లేదు సిరిసిల్లకు మీరు అడగకుండానే అన్నీ ఇచ్చిండ్రు రాబోయే రోజుల్లో తప్పకుండా సిరిసిల్లలో మా ఆడబిడ్డల ఆదరాభిమానాలతో మా అన్నదమ్ముల ఆశీర్వాదంతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరవేస్తాం కారు గుర్తుకే అద్భుతమైన మెజారిటీతో మీ నాయకత్వానికి మళ్ళీ ఒకసారి సిరిసిల్ల జైగొట్టి మిమ్మల్ని మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తప్పకుండా సిరిసిల్ల నుంచి కూడా ఆశీర్వాదం ఇక్కడ ప్రజలు ఇస్తారు మేము కోరుకునేదల్లా ఒకటే గత 9.5-10 సంవత్సరాలుగా ఏ రకంగానైతే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా ఈ జిల్లాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం మాకెల్లవేళలా దొరికిందో భవిష్యత్తులో కూడా అదే ప్రేమ ఆశీర్వాదం మాకుండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత నేతన్నల తరపున గీతన్నల తరపున ఈ ప్రాంత రైతుల తరపున మా ఆడబిడ్డల తరపున